హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఈరోజు కొంచెం లాగ్ పెట్టడానికి కుదరలేదు, ఎందుకంటే బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము. కాకపోతే వరలక్ష్మి రథం కదండి, వరలక్ష్మి రథానికి కొన్ని బ్లౌజ్ పీసులని కొన్ని కొన్ని కావాల్సినవి తీయడానికి వెళ్ళాను. ఇంకా ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిందంట కలంకారీ శారీలో, ఇది ఒక టైప్ ఆఫ్ చూసారు కదా, ఇంకా సరేలే అని తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది, అంటే ఇంత ఇంత పెద్ద ఫ్లవర్ది అయితే నేను అసలు శారీయే చాలా తక్కువ, కాకపోతే ఇంత పెద్ద ఫ్లవర్ది ఫస్ట్ టైం అండి. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది, బాగుంది. నేను ఇంకా కాస్ట్ కూడా పెడతాను మీకు. ఎవరైనా అంటే ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చూస్తారేమో. ఇవాళ అంత ఏమంటారు, ఒకటి తీసుకోవడానికి వెళ్తే ఇంకా ఒకటి తీసుకోవడానికి వెళ్ళి ఎన్ని తెచ్చానో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇది శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పాపకు తీసుకున్నాను. అసలు అయితే ఇది ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు, కాకపోతే ఇది నాకు బాగా నచ్చింది పాపకి. ఇదేమో పైన దుప్పటా, చున్నీ కూడా బాగా ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కదా, చక్కగా అంటే పిల్లలకి మాత్రం వేస్తే నిండుగా చక్కగా బాగుంటుంది, చాలా పార్టీ వేర్ గ్రీన్, అదే ఇంగ్లీష్ గ్రీన్ అంటే ఇంగ్లీష్ కలర్ అంటారు కదా, చాలా బాగా వచ్చింది. ఇలాగా అంటే ఇలా ఇలా రాదు కానీ ఇక్కడ నుంచి వస్తుంది, ఇలా వస్తుంది ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వరలక్ష్మి రథం అంటే మన ఇంట్లో ఆడపిల్లలే కదండి, కలకలలో అలా ఆడిపోతూ ఉంటారు. ఇంకా పట్లంగా ఇలాగా చక్కగా రెడీమేడే దొరికింది. నాకు టైం లేదు స్టిచ్చింగ్కి, కానీ టైలర్స్కి అంటే బయట స్టిచ్చింగ్కి ఇద్దామంటే కాస్ట్ ఈ క్లాత్ల కంటే అవే ఎక్కువ ఉన్నాయి. లక్కీగా నాకు రెడీమేడే దొరికింది, నేనైతే ఇవి తీసేసుకున్నాను. పైగా టైం లేదు, కొంచెం వేరే వర్క్లు అవి ఉండటం వల్ల నాకు అసలు తీసుకునే టైం కూడా లేదు. వేరే వేద్దామని అనుకున్నాను కానీ ఇంకా సర్లే నాకు ఇది బాగా కనిపించింది, ఇంకా ఓకే అని పాపకు కూడా 2 సెట్స్ తీసేసుకున్నాను. దీనిపైన బ్లౌజ్ ఎక్కడో పెట్టాను. ఇది వచ్చేసి ఇప్పుడు కొన్ని మీకు లెహంగా చూపించాను కదా, దానిపైన సెట్స్ అండి. కాకపోతే దీనికి హ్యాండ్స్ వస్తాయి, మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే లెహంగా లాగా ఉంటుంది, గాగ్రాలా కూడా ఉంది, చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఇలా వచ్చింది. నెక్స్ట్ నేను మెయిన్ మీకు చూపించేది ఏంటంటే, మనకి వరలక్ష్మి రథం అనగానే వాయనానికి బ్లౌజ్ పీసుల కోసం చాలా ఎత్తుక్కుంటూ ఉంటాం కదా, అవి మనం కొంచెం కాస్ట్ తక్కువ ఉండాలి, మనకి క్వాలిటీ బాగుండాలి. ఇచ్చేటప్పుడు ఆ వాయనం ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పోలే బాగుంది అనుకునేలాగా కావాలి అంటే చిన్న టిప్ చెప్తాను మీకు. ఇంకా నేనైతే ఇవి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను, మీకు చూపించడం కోసం ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఈ ప్యాకెట్ ప్యాకెటే కాదండి, ఒక పీస్ అడిగితే నాకు ఈ ఒక్క పీస్ వచ్చేసి 95 రూపీస్ చెప్పారు. నేను తీసుకున్న దగ్గర ప్యాకెట్ నాకు ఇది చాలా తక్కువ పడింది, 55 రూపీస్కి పడింది. చూసారు కదా బ్లౌజ్ పీస్ కూడా చక్కగా ఎవరికైనా పెట్టినా అంటే మామూలుగా మనకి కొంచెం ఎల్ సైజు ఎం సైజు అలా కుట్టించు స్టిచ్చింగ్ ఏదైనా చేసుకోవాలి అంటే చక్కగా చేసుకోవచ్చు. ఇవి 10 పీసెస్ అనేవి తీసుకున్నాను. ఎలాగో మనం వాయనానికి ఎక్కువ పిలుస్తాం కదా, అందుకని ఇంకా నేను 10 పీసెస్ 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంక ఇంట్లో అలా ఉంటే ఎప్పుడైనా గబుక్కన ఎవరైనా మన ఇంటికి వచ్చినా లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినా బ్లౌజ్ పీస్తో మనకి పనున్నా ఏ గబగబా వెళ్ళి కొనాలి అలా కాకుండా ఎప్పుడు మనం ఇంట్లో స్టాక్ కొంచెం ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది, తక్కువ కూడా వస్తుందండి. చాలా బాగా నాకైతే క్వాలిటీ మెయిన్ బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 2-3 చున్నీలు అవి తీసుకున్నాను, ఇంకా వేరే కూడా తీసుకున్నాను. అవి కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం టైం లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంక ఇవన్నీ సర్దుకోవాలి రేపు. ఇంకా మళ్ళీ మొన్నే నేను ఇల్లు దులిపాను కానీ చాలా ఇంకా మిగతా ఎప్పటికప్పుడు అవుతాయి కదా పూజ గది పని, అదంతా ఇంకా రేపు ఎల్లుండి అయితే సరిపోతుంది. కుదిరితే బ్లాగ్స్ పెడతాను, లేదంటే షార్ట్స్లో అయినా మీకు మంచిగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అమ్మవారి పూజ మిస్ అవ్వకండి, ఎందుకంటే వరమహాలక్ష్మి పూజ అంటేనే అందరికీ ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఎంతో సంతోషంగా చేసుకుంటాము. ఇంకా ఇల్లు అయితే ఒక 2 రోజులు మన ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది కదా. మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు అనేది కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. నేను చేసే వాటిలో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో చెప్పవచ్చు. మళ్ళీ మంచి వీడియోతోటి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అందరికీ, లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.